YouTube చందాదారులకు ప్రత్యేక అవకాశం. YT20 కూపన్ కోడ్‌ను ఉపయోగించి సన్నెక్స్ చందాదారులు 20% తగ్గింపు పొందండి. ఇప్పుడే సన్నెక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా చేస్తారు, అందుకే మన జాగృతిలో మనం ఉండడం మంచిది. You are talking too much. ఏ నేను అన్నది నిజం కాదా? వాళ్ళని కన్న తల్లి జయంతి హంతకురాలు కాదా? రత్న, రత్న, మధు, ఒక హంతకురాలి కూతురు కోసం నా మీద చెయ్యెత్తుతావా? నన్ను రెచ్చగొట్టకు మధు. మర్యాదగా వీళ్ళని బయటకు పంపిస్తావా లేదా? రత్న, ఏంటి నీ మొండి పట్టుదల? ఈ రోజుకు నువ్వు వెళ్ళి గెస్ట్ రూమ్ లో పడుకో. నేను గెస్ట్ రూమ్ లో పడుకోవాలా? ఓకే. మామయ్య, అత్తయ్య, మీరు నా కోసం గొడవ పడొద్దు. చెల్లెని తీసుకొని నేనే బయట పడుకుంటా. మహాలక్ష్మి, రా గాయత్రి. అత్తయ్య, అంతా మా వల్లే జరిగింది, మమ్మల్ని క్షమించండి. బయటికి బా. రా గాయత్రి. అమ్మా మహాలక్ష్మి. మమ్మీ, నేను కూడా ఇక్కడ పడుకోను. ఉదయ్, ఉదయ్, ఏదో సాధించాలని సంబరపడిపోతున్నావు కదా రత్న. నీ మాటల వల్ల, నీ ప్రవర్తన వల్ల ఆ పసి మనసులు ఎంత గాయపడి ఉంటాయో నువ్వు గ్రహించడం లేదు, గ్రహించలేవు కూడా. గ్రహించలేవు, పడుకో. ఒక్కదానివే పడుకో. నేను కూడా వెళ్తున్నాను. గుడ్ నైట్. పండి, అందరు పండి, పండి. లక్ష్మి, ఏంటి ఇలా పడుకోబెట్టావు? తలెత్తు. ఇదిగో ఇది నీకు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు ఉదయ్? మీతో పాటు పడుకుందామని వచ్చాను. వద్దు ఉదయ్. ఏ, ఎందుకని? వద్దని చెప్తున్నాను కదా, వెళ్ళి నీ రూమ్ లో పడుకో. ఏ, నేను మీతో పడుకోవడం మీకు ఇష్టం లేదా? అది కాదు ఉదయ్. మరేంటి? అత్తయ్య కోపం వస్తుంది. వచ్చినా సరే. ఉదయ్, నేను చెప్పేది విను, వెళ్ళు. నేను వెళ్ళను. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే. నువ్వు ఇలా చేస్తే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఓకే, నేను నీతో పాటు వచ్చేస్తాను. ఉదయ్, నేను చెప్పేది విను. నువ్వేం చెప్పొద్దు. గుడ్ నైట్. మహాలక్ష్మి. ఏంటుదయ్? సారీ. దేనికి? మా మమ్మీ నిన్ను తిట్టింది కదా. బాధపడుకు మహాలక్ష్మి, మా మమ్మీ అంతే. తప్పు, అమ్మ గురించి అలా మాట్లాడకూడదు. అమ్మ విలువ అమ్మ లేని నాకు తెలుసు. అమ్మ చేసింది ఏమన్నా బాగుందా? అయినా సరే, అమ్మ ఎప్పటికీ చెడ్డది కాదు. అమ్మనంటే కళ్ళు పోతాయి. లెంపలేసుకో. నీకే చెప్పేది, లెంపలేసుకుంటావా వేసుకోవా? నువ్వు చెప్పావు కాబట్టి ఓకే. గుడ్ గుడ్ నైట్, పడుకో. ఈ విభాగాలను సన్నెక్స్ట్ లో వీక్షించండి ఎప్పుడైనా ఎక్కడైనా. యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.